స్వప్న వయస్సు 18 ఏళ్ళు, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆ వీధిలో ఉన్న అబ్బాయిలందరి కళ్ళు స్వప్న మీదే ఉండేవి. చివరికి అమ్మతమ్ముడు మేనమామైన గోపి కూడా స్వప్న అంటే పడిచచ్చేవాడు. చిన్నప్పటి నుండి స్వప్నని ఎలా పడేద్దామా అని చూసేవాడు. ఓ రోజు గోపి తన అమ్మతో స్వప్నాన్ని పెళ్లి చేసుకుంటానమ్మా అని అన్నాడు. అప్పుడు తల్లి, ఒరేయ్, దానికి నీకు 10 ఏళ్ళు పైన తేడా ఉంది, అయినా దాన్ని ఎత్తుకుని పెంచావు, దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావురా? అసలు నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందిరా? దాన్ని చూస్తే పైగా దాన్ని పై చదువులు చదివిద్దామనుకుంటున్నాడు వాళ్ళ నాన్న అని చీవాట్లు పెట్టింది. గోపి కోపంగా వెళ్ళి పొలంలో కూర్చుని పిచికారీ చేసుకుంటున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసి వీడు పెళ్ళిడికి వచ్చాడు, పెళ్లి చేసేయడం మంచిది అని అనుకుని వెంటనే వేరే అమ్మాయిని చూశారు. గోపికి స్వప్న అంటే చాలా ఇష్టం, అయినా కూడా రూప కూడా చాలా బాగానే ఉంది. స్వప్న అంత అందంగా లేకపోయినా సరే పెళ్లికి ఒప్పేసుకున్నాడు. ఆ 3 రాత్రులు స్వప్నని తలుసుకుని ఎంతో ఆనందంగా గడిపాడు. భార్యను పట్నం తీసుకుని వెళ్ళిపోయి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు. అలా కొన్ని నెలలు గడిచింది. ఇంతలో ఒకరోజు గోపి అక్క ఫోన్ చేసింది. ఒరే తమ్ముడు, స్వప్న పై చదువుల కోసం పట్నం వస్తుందిరా, హాస్టల్లో ఉండి చదువుకుంటానని అంటుంది, అక్కడ ఏదైనా మంచి హాస్టల్ ఉంటే చూడరా అని అంది. అక్క, ఏంటక్క నువ్వు అంటున్నది? నేను బతుకున్నాను అనుకున్నావా, చచ్చాను అనుకుంటున్నావా? మేమిక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనే ఉంటున్నాము, ఏ అదేమన్నా పరాయిదా? అది కూడా మన ఇంట్లోనే మాతోనే ఉంటుంది అని అన్నాడు. ఒరే, నీకు అసలే కొత్తగా పెళ్ళయింది, పానకంలో పుడకలాగా, అదెందుకురా? వద్దు, హాస్టల్ చూడు అని అంది. లేదక్క, హాస్టల్లో భోజన సదుపాయం అయ్యా సరిగ్గా ఉండదు, దాని ఆరోగ్యం పాడవుతుంది, అసలే పెళ్ళి కావాల్సిన పిల్ల, నువ్వింకేం ఆలోచించుకో, అది కూడా మాతో పాటే ఉంటుంది అని అన్నాడు. రోజు ఆ బండి మీద దాన్ని కాలేజీలో దింపుతానులే అని అన్నాడు. సరే, ఎంత చెప్పినా నా మాట వినవు కదా, అలాగే కానివ్వు అని అంది అక్క. ఆ మాట విన్న గోపి చాలా సంతోషించాడు. పెట్టయ్య ఎలాగైతేని తిరిగి తిరిగి నా గూటికే చేరుకుంటుందన్నమాట. స్వప్న, నువ్వు నా ఆకలి తీర్చడానికే వస్తున్నావు అని తెగ ఆనందపడిపోయాడు. స్వప్న బస్సు ఎక్కి పట్నం చేరుకుంది. గోపి ముందుగానే వెళ్ళి బస్ స్టాండ్లో ఉన్నాడు. అక్కడ ఉన్న కుర్రవాళ్ళందరూ చూపు బస్సు దిగిన స్వప్న వైపే ఉన్నాయి. రోజు రోజుకి దీనందం మరింత రెట్టింపు అయిపోతుంది అని అనుకున్నాడు గోపి. స్వప్న దగ్గరికి వచ్చి, ఎలా ఉన్నావు మావయ్యా అని అంది. నేను బాగానే ఉన్నాను కానీ నువ్వంటే రోజు రోజుకి ఇంత అందంగా తయారవుతున్నావు అని అన్నాడు. చీ పో మావయ్య, నువ్వెప్పుడు ఇంతే అని చెప్పి సిగ్గుపడింది. అప్పుడు చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని బైక్ తీశాడు గోపి. స్వప్న బైక్ ఎక్కి కూర్చుంది. మావయ్య భుజం మీద చెయ్యి వేసింది. గోపి మనసంతా పులకించిపోయింది. స్వప్న గోపి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరుకున్నారు. రూప నవ్వుతూ ఎదురొచ్చి, బాగున్నావా స్వప్న అని అడిగింది. బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అంది. సరే, ప్రయాణం చేసి అలసిపోయావు, వెళ్ళి స్నానం చేసిరా, భోజనం చేద్దాం అని అంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి భోజనం చేస్తున్నారు. గోపి తన కాలుతో కావాలనే స్వప్న కాలుని తాకాడు. ఒక్కసారిగా స్వప్నకి గుండె జల్లు మంది, కాలు వెనక్కి తీసుకుంది. రూప అనుకుని తాకి ఉంటాడు అని అనుకుంది. ఇంతలో చీకటి పడింది. రూప స్వప్నతో మాట్లాడుతుంది. అప్పుడు గోపి వచ్చి, రూప నీతో పని ఉంది, ఇంకా ఎంతసేపు, త్వరగా మన గదిలోకి రా అని అన్నాడు. ఆ మాట విన్న రూప చాలా ఇబ్బంది పడింది. స్వప్న అయితే చాలా సిగ్గుపడింది. సరే స్వప్న, నువ్వు పడుకో, ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పి భర్త వైపు కోపంగా చూసింది రూప. రూప తన గదిలోకి వెళ్ళగానే వెనక నుండి పట్టుకున్నాడు. చీ వదలు, నీకు కొంచెమైనా సిగ్గు లేదా? పెళ్ళి కావలసిన అమ్మాయి ముందు ఏంటా మాటలు, కాసేపైనా ఆగలేకపోతున్నావా అని కోప్పడింది. నువ్వన్న మాటకి స్వప్న ముఖం వైపు చూడలేకపోయాను, ఇంకెప్పుడు ఆ అమ్మాయి ముందు అలా మాట్లాడుకు అని అంది. సరే కానీ ఇంకా మాటలతో సమయాన్ని వృధా చేయటం ఎందుకు అని గోపి పని మొదలు పెట్టేశాడు. గోపి అసలే
కరువు ఎక్కిపోయి ఉన్న మనిషి దాంతో విపరీతమైన వేగంతో డ్యాన్స్ చేస్తున్నాడు. గోపి డ్యాన్స్ చేస్తుంటే రూప పాట పాడుతుంది. రూప శృతి మించి అలా పాడుతుంటే స్వప్నకు వినిపించింది. స్వప్నకి ఒక్కసారిగా ఏదోలా అనిపించింది. స్వప్నకి ఒక్కసారి గోపి మామయ్య డ్యాన్స్ చూడాలని అనిపించింది. అలా బయటికి వెళ్దామా వద్దా అని అనుకుంది. కానీ ఆ అరుపులు విని వెళ్లకుండా ఉండలేకపోయింది. వెళ్ళి కిటికీ దగ్గర నించుని ఉంది. గోపి కావాలని కిటికీ తలుపులు తీసి ఉంచాడు. స్వప్న మావయ్య డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయింది. మావయ్య ఏంటి ఇంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, పైకి అమాయకుడిలాగా ఏమీ ఎరగనట్టు ఉంటాడు, కానీ అమ్మో చాలా గట్టుడు మావయ్య అని అనుకుంది. స్వప్నకి కూడా అలా రూప పాట పాడుతుంటే తను కూడా ఆ విధంగా పాడాలని అనిపించింది. కాసేపు వారి డ్యాన్స్ ప్రదర్శన చూసిన తర్వాత వెళ్ళి పడుకుంది. అక్కడ రూపేమో పాట పాడి పాడి అలసిపోయి నిద్రపోతుంది. గోపికి మాత్రం నిద్ర రావటం లేదు. లేచి వెళ్ళి స్వప్న గది తలుపు కొట్టాడు. స్వప్న వచ్చి తలుపు తీసింది. ఏ మావయ్య ఈ టైంలో వచ్చావేంటి అని అంది. అదేనే, నీతో చిన్న పనుండి వచ్చాను అని అన్నాడు. ఏంటా పని అని అంది. అదే, నా నుండి నీకేమైనా కావాలేమో అని అడుగుదామని వచ్చాను అని అన్నాడు. నాకేం అవసరం లేదు, వెళ్ళి పడుకో అని అంది. ఏం కావాలన్నా మొహమాట పడకే, నా దగ్గర మొహమాట ఎందుకు, అడుగు పర్వాలేదు అని వంకరగా అన్నాడు. ఏమద్దని చెప్తున్నానా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని అంటారు. నువ్వు వద్దు వద్దు అని అలా మొహమాట పడుతూ సిగ్గుపడుతూ ఉన్నావంటే కావాలనే కదా. అయినా నువ్వు కిటికీ దగ్గర నుండి నేను చేసే డ్యాన్స్ నువ్వు చూడటం నేను చూశాను లేవే అని అన్నాడు. ఆ మాట విన్న స్వప్న షాక్ అయిపోయింది. ఏంటి మావయ్య నువ్వు అంటున్నది, నువ్వు చూసావా అని అంది. చూశాను, అప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని ఎక్కడో ఏదో లోకంలోకి విహరిస్తున్నట్టు మెడ మీద చెయ్యి వేసుకుని నీ ముఖంలో కలిగిన మార్పులు నేను స్పష్టంగా చూశాను అని మత్తుగా మీద చెయ్యి వేశాడు. తర్వాత లోపలికి వెళ్ళి తలుపు గడ వేసేశాడు. అప్పుడు స్వప్న వద్దు మావయ్య ప్లీజ్ వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు మావయ్య స్వప్నని ఎందుకే ఆకలి వేసినప్పుడు అలా మొహమాట పడతావు, ఆకలి తీర్చుకోవాలి కానీ అని స్వప్నని ఎత్తుకుని మంచం దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ఇంకా ఉంది పార్ట్ 2, చాలా బాగుంటుంది, మిస్ కాకండి ప్లీజ్. వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.